వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్త శ్రీధర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ 15,000 మంది కాపులు మాకేయినంత చేసినందువల్ల అంత క్లిష్టమైన సీటు 4,000లో మేము గెలిచాం. 4,400లో మేము గెలిచాం. అంటే ఈ కులం కాంబినేషన్ బాగుంది, ఆర్థిక పరిస్థితి బాగుంది, సీనియారిటీ బాగుంది, ఇద్దరు ఒద్దిగా ఉన్నారు, వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి రసుగులు లేవు, తండ్రి కూడా రాజకీయ నేపథ్యం కలిగి ఉన్నాడు, ఆయన కూడా అక్కడ ఇంకా బ్రతికే ఉన్నాడు, 85 సంవత్సరాల వయసులో ఆయన చేసిన పని ఆ పెద్దలందరినీ వారు ఒప్పించుకోగలిగాడు, మాకు తెలియని విషయాలు అనేక నేర్పించగలిగాడు. ఇవన్నీ వెరసి ఒక ఊహించనటువంటి విజయం అది. నిజంగా జగన్ గారు కూడా ఆశ్చర్యపోయినచ్చు, ఇక్కడ మనం గెలుస్తామని ఆయన ఊహించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అది ఎల్లప్పుడు కూడా అనేక కాంట్రవర్సీతో ఉండి ఇబ్బంది కలిగించే కాన్స్టిట్యున్సీ. మేము మాకు తెలియదు గెలుస్తామని. 4,433 ఓట్లతో మేము గెలిచాం. అది కూడా ఎలా గెలిచాం, 16 రౌండ్ల వరకు మేము -5,000 ఉన్నామండి. 5,000 -7,000 ఉండగా ఒక మండలం ఉంది అక్కడ శ్రీరంగపురం అని, అందులో మాకు 10,000 మెజారిటీ వచ్చి టోటల్ 4,300 బయటపడ్డాం. బయటపడి 1 గంట 2 గంటలకు అప్పుడు జగనన్న గారి దగ్గర కలిసినప్పుడు, కంగ్రాట్స్ బాగా చేశారు, మీరు డాక్టర్స్ ఇద్దరు, మీకు అనుభవం లేదనుకున్నాం, మీరు ప్రొఫెషన్ వదిలేసి రాలేమనుకున్నాం, ఆ టికెట్ తీసుకుని చాలామంది ఓడిపోయి వెళ్ళిపోతారు అనుకున్నాం, కానీ మీరు నిలబడ్డారు. అయితే ఆ అమ్మాయిని అక్కడ పెట్టి, నేను మా హాస్టల్స్ ఎప్పటి నుంచో 23 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి నేను ఇక్కడ చూసుకుంటూ అప్పుడు వస్తూ పోతూ ఉండేవాడిని. దాని అర్థం ఆమె ఉంటుందని కానీ, ఆమె మీద ఎవరిని అటాక్ చేస్తే ఎవరు రారని కానీ, ఆమె మీద ఎటువంటి ట్రోలింగ్ చేసినా పర్లేదని కానీ, ఒక స్త్రీని బండపులు తిట్టినా సరే ఏమీ కాదని కానీ, మనమే వాళ్ళని ప్రేరేపించి మన సోషల్ మీడియాతో మనమే మన ఎమ్మెల్యేని ఒక అపోహతో ట్రోలింగ్ చేయడం అనేది నాకు నచ్చలేదండి. ఒక అపోహతో నేను ఒక సాధన పౌరుని అనుకుందాం, నేను డాక్టర్ కాదు, ఏదన్నా ఎవరైనా సరే ఒక శిక్ష పడేటప్పుడు భారతరత్న ప్రపంచ మేధావి రాజ్యాంగ రూపశిల్పి అత్యంత గొప్ప న్యాయవాది బౌద్ధ మత పురోహితుడు ఆయన ఏం చెప్పాడంటే, 100 మంది నేరస్తులు తప్పించుకున్న పర్లేదయ్యా, కానీ శిక్ష పడిన ప్రతి వాడికి కూడా ఆధారం చూపించాలి, అతన్ని బియాండ్ డౌట్ మీరు ప్రూవ్ చేయాలి, ఇది మీ తప్పు అని చెప్పినప్పుడు శిక్ష పడచ్చు. ఇక్కడ ఏం జరిగింది, నేను పదే పదే అడుగుతున్నా ఆమెను, నేను 2 రోజుల నుంచి గ్రిల్ చేస్తున్నా, అమ్మ నువ్వేం చేసావు, నీకు జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్పు, ఎందుకంటే ఆమె చెప్పలేదు. ఆమె నేను గ్రిల్ చేసే ఎందుకంటే నాకు ఫస్ట్ ఆమె తెలియాలి, నిజం తెలియాలి. అసలు జగన్ గారి టీము మనల్ని బ్లేమ్ చేస్తున్నారా, మన దగ్గర తప్పు జరిగిందా, ఆ టీంలో 22 మందిలో ఎవరున్నారు, ఈమె 100%గా నేను జగన్ గారికి వేసాను. ఆమె మనసులో అనేక బాధలు ఉన్నాయండి. ఎలాంటి బాధలు ఉన్నాయంటే, నేను ఎలక్టెడ్ ఎమ్మెల్యేగా ఉండగా నేను ఏ తప్పు చేయకుండా ఉండగా ఇంకొకరు తీసుకొచ్చారు, నేను అమరావతి రైతుల గురించి వ్యతిరేకం అవుతున్నాను, నేను ఆయన కలిసి ఒకసారి జగన్ గారు చెప్పడం జరిగిందండి, అయ్యా ఈ తుళ్ళూరు మండలం లోపల మనకు టోటల్ నెగిటివ్ అవుతుంది, ఈ రాజధాని 3 రాజధానులకు పాలసీ వల్ల అలా జరుగుతుందంటే మీరేం భయపడకండి అమ్మా, పేరుచెర్ల లోపల మనం అతిపెద్ద జగనల్ని కట్టబోతున్నాం, అక్కడ 75,000 ఓట్లు వస్తాయి, నీకు ఇక్కడ 50,000 కొంత తగ్గినా 25,000 30,000 మెజార్టీలోనే ఉంటావు, అందుకు నేను సహకరిస్తా, మీరేం వరి కాకండి చెప్పి ప్రతి 3 సంవత్సరాలు చెప్పారండి. చెప్పిన తర్వాత మాకు ఎటువంటి అవకాశం లేకుండా డైరెక్ట్గా ఒక వ్యక్తిని అక్కడ కార్యకర్త చేశారు. ఆ వేసిన వ్యక్తి మీద నాకు కోపం లేదండి, కానీ ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మన్నన పొంది వాళ్ళ పార్టీ తరఫున గెలిచిన వారు ఉండగా ఇంకొకళ్ళని వేయడం, అది కూడా 1.5 ఇయర్ ముందు వేయడం అనేది ఒక షాక్కి గురి చేసిందండి. నన్నే కాదు ప్రతి పార్టీని గురి చేసి ఉంటుంది, అరే ఒక ఎమ్మెల్యే గెలవడం ఎంత కష్టపడి ఉండొచ్చు, మీరు కూడా కష్టపడ్డారా, ఆ కష్టాన్ని 1.5 ఇయర్లో మామూలు చేసుకుంటారా, ఇంకొకళ్ళు పెట్టి మీ కేటర్ని డివైడ్ చేసుకుంటారా, వాళ్ళ మధ్య స్పిట్ తెచ్చి మీరు ఆత్మహత్య దాడి చేసుకుంటారా, ఏంటి చేస్తున్నారు, అసలు ఎందుకు చేశారు అలా అని అర్థం కాలేదు. 1.5 ఇయర్ ముందు ఇంకొక వ్యక్తిని వేశారు, ఎందుకు వేశారు నేను చెప్తాను, వారు మీ సర్వేలో మీకు తక్కువగా ఉందమ్మా, వాళ్ళ పర్సెంట్ ఎక్కువ ఉంది, లేకపోతే నీ ద్వారా కొన్ని కష్టం అవుతుంది. ఎందుకు ఆ కష్టం వచ్చిందంటే, అమరావతి రైతులు అందరూ వెనక్కి పోయేటప్పటికీ ఆమెకు వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ వ్యతిరేక కారణం ఎవరు, ప్రభుత్వ పాలసీ. ఒక వ్యక్తి నేను బ్లేమ్ చేయట్లేదు, ప్రభుత్వ పాలసీలో వాళ్ళు తీసుకున్న డెసిషన్ వల్ల రాజధాని ఏరియాలో కష్టం వస్తుంది అని వాళ్ళకి తెలిసినా సరే, కొంతమంది బలి అవుతారని తెలిసినా సరే వాళ్ళు ముందుకెళ్లారు, ముందుకెళ్ళిన క్రమంలో ఓటర్లు మాకు వ్యతిరేకులు అయ్యారు. అయినప్పుడు కంపల్సరీగా పర్సెంట్ తగ్గుద్దండి, అంతకుముందు 40% మేము గెలిచింటే ఆ ఉద్యమం వల్ల మేము 39 పడిపోయి ఉండొచ్చు, ఆ 39 మా తప్ప కాకపోవచ్చు, 39లో మా పాత్ర కొంత ఉన్నా అసలు మేజర్ డెసిషన్ని మేము ప్రతిఘటించలేక వాళ్ళకి జవాబు చెప్పలేక ఆమె నేను వెళ్ళలేకపోతున్నాను, అక్కడ పోతే మేము వెళ్తుంటే మా మీద రాళ్ళు కొడుతున్నారు, అక్కడ వెళ్ళాలంటే 10 వెహికల్స్ 2 వ్యాన్లు తప్ప మేము పోలేకపోతున్నాము, ఇవన్నీ చూస్తుంటే మన కాన్స్టిట్యున్సీలో మనం పోలేని పరిస్థితి కల్పించినటువంటి సంఘటన ఎవరు చేశారు, ఎవరి యొక్క కాన్సెప్ట్ అది. అమరావతిలో మనం తిరగలేని పరిస్థితిలో ఉంటే ఎలా సరే అది ఓర్చుకున్నాం, ఓర్చుకున్న తర్వాత వేరే వ్యక్తిని వేశారు. ఆ వ్యక్తి అంటే మాకు ఇష్టమే ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, సీనియరే ఉండొచ్చు, మాకంటే చక్కచక్క కలిగిన వాడు ఉండొచ్చు, రాజకీయ చతురత ఉండొచ్చు, ఎక్కువ అనుభవం కూడా ఉండొచ్చు, కానీ ఎలా చేయాలండి, ఎలా చేయాలి, ఎలక్షన్ ముందు అందరినీ తీసుకెళ్ళి ఎలక్షన్ ముందు
డిక్లేర్ చేయండి, ముగ్గురు నలుగురు పనిచేయండి అని చెప్పండి, ఒకరు డిక్లేర్ చేయండి. ఆ వ్యక్తి అక్కడ మాకంటే ముందున్నాడు అనుకోండి, అతనికి ఎట్లాగో ఆ కనెక్షన్స్ ఉంటాయి, మీకు కావాల్సిన గెలుపు అని ఇవ్వగలిగిన అవకాశం ఉంటుంది. కానీ 6 నెలలు 7 నెలల కంటే ముందు డిక్లేర్ చేస్తే నిట్ట నిలువున పార్టీని వాళ్ళే గెలుచుకున్నారు అని నా అభిప్రాయం. నేను తప్పు అయ్యుండొచ్చు. అమరావతి యొక్క ఉద్యమం కొంతవరకు దెబ్బతీస్తే ఒక ఎమ్మెల్యే ఉండగా ఇంకొకరు వేయడం వల్ల ఎమ్మెల్యేకి ఏం సందేశం ఇస్తున్నారు అంటే మీరు పనికి రాలేదని కానీ, మీ దగ్గరికి ప్రజలు రానక్కర్లేదని కానీ, ప్రజలు కూడా నేను ఇటుపోనా అటుపోనా అని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈయన కాదని చెప్పి మూడో వాళ్ళు వేయటం, ఇప్పుడు ఈ ముగ్గురులో మేము ఎటుపోవాలని ప్రజలు కన్ఫ్యూజ్ కావటం, ఇవన్నీ చూస్తుంటే అసలు అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. ఆమె నాకు చెప్తూనే ఉంది అసలు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది లేకపోయినా ఆమె మనసులో కష్టంగానే ఉంది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఒక ఎమ్మెల్యేకి ఉండవలసినటువంటి హక్కులు నాకు లేవు. ఎందుకు లేవు అని అంటే ఆమె ఒక పాయింట్ చెప్పిందండి, సమన్వయకర్తని వేశారమ్మా, మీరు చేసుకుని ఇద్దరు కలిసి చేసుకోండి, తర్వాత మీరు గడప గడపకై పోరాదు అని చెప్పారు. జగన్ గారు అనేక సందర్భాల్లో గడప గడపకి ఎమ్మెల్యేలు వెళ్ళాలి, మీ పర్ఫార్మెన్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది, నెక్స్ట్ 3 నెలలకి నేను మళ్ళీ మార్కులు వేస్తా అంటే గడప గడప కార్యక్రమం మీద మీరు బేస్ అయిపోయి మీరు ఒక పర్ఫార్మెన్స్ని మీరు అసెస్ చేస్తుంటే మరి వెళ్ళొద్దన్నారే, నువ్వు వెళ్ళొద్దమ్మా గడప గడపకి పలానా నెలలు వెళ్తారంటే నువ్వు ఇంట్లో కూర్చోవాలా? ఎమ్మెల్యే ఎలక్టెడ్ పర్సన్ ఏం చేయాలి? ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో ఉండాలి, తప్పితే ప్రజల గడపకి వెళ్ళకూడదు అన్నప్పుడు 1.5 ఇయర్స్ ఎలా గడపగలుగుతారు? ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఆ అవమానం ఎలా తట్టుకోగలుగుతాడు? ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఈమె కాదు ఏ ఎమ్మెల్యేకైనా, దళితులని కాదు ఎవరికైనా అవమానం జరిగితే ఎలా తట్టుకోగలుగుతారు? అయినా తట్టుకుందండి, ఆమె తట్టుకుంది, తట్టుకున్నా సరే జగన్ గారికి ఓటేసింది, ఆయన చెప్పిన దానికి ఓటేసింది, నాకు చెప్పింది, నాకు ఎంత కష్టం అనిపించింది, మన మెంటల్ టార్చర్ ఉంది. అయినా సరే జగన్ గారు ఏమన్నారు, ఈ అమ్మాయిని కూడా కలిసినప్పుడు, అమ్మా నువ్వు బాగా చదువుకో, ఈమె ఆల్ ఇండియా లెవెల్లో 40th ర్యాంక్ వచ్చిందండి నీట్లో, అద్భుతమైన ర్యాంక్ అది, ఆల్ ఇండియా ర్యాంక్ 40 అంటే ఏదంటే అది చిక్కదు. అందుకని ఆమె నేను డాడీ నేను ఇక్కడ చదవను, నేను ఢిల్లీ చదువుతా అంటే వెళ్ళింది, వెళ్ళిన ఆమె నువ్వు చదువుకుని రామ్మా నీకు ఏదైనా మంచి హెల్త్ డిపార్ట్మెంట్లో మంచి పదవి ఇస్తా అన్నవారు, ఈమెతో మాట్లాడినా ఏది మాట్లాడినా సరే నేను వేరే అవకాశం ఇస్తాను, ఇప్పుడు కొన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్పిండొచ్చు, చెప్తే సంతోషమే. కానీ టికెట్ లేదనేది అయితే పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఆమెకు అర్థమైంది. అర్థమైనా సరే ఒక ఎమ్మెల్యేకి నాకు టికెట్ లేదని అధిష్టానం ఒకసారి ఎదురుగా చెప్పిన తర్వాత తల తీసినట్టు అవుతుంది. కానీ ఆ అంత కష్టంలో కూడా మెంటల్గా వెళ్ళి నేను స్టేబుల్గా ఉండి నేను కరెక్ట్గా వాళ్ళు చెప్పిన దానికే వేశా. ఎందుకంటే అక్కడ జగన్ అని ఉన్నాడు, క్యాండిడేట్ పెద్దగా నాకు తెలియదు, కానీ అక్కడ జగన్ అని ఉన్నాడు, జగన్ నాకు ఏదో ఒకటి చేస్తా అన్నాడు, ఆయన ధిక్కరించే ధైర్యం కానీ సాహసంగా నేను చెయ్యను. రాజకీయ జీవితం ఇచ్చాడు, ఇప్పుడు కాదమ్మా తర్వాత ఇస్తాను. ఇంకో ఉదాహరణ కూడా చెప్పాడంట, హెన్రీ కృష్ణ అని ఆమె టికెట్ తీసేసి నీకు ఇచ్చామ్మా, ఈరోజు ఆమె నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, నీ ఎమ్మెల్యే కంటే పెద్ద పొజిషన్ ఆమె ఉంది, అలాగే నువ్వు వెయిట్ చేసినట్లయితే నీకు ఏదైనా పొజిషన్ ఇస్తా అని ఆయన అన్నారు. అక్కడ నా మాట కన్నా నేను సరే అదే చేస్తారు కదా కొన్ని మనకెందుకు తొందర, నేను వెళ్ళాను ఓటేశాను, అసెంబ్లీలో ఉన్నాను, బయటకు వచ్చాను, బయటకు వచ్చి కౌంటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డిక్లేర్ అయిన ఓటు అదనుకుంటా ఆమె పంచమంత్రి అనురాధ గారిది, అందులో 23 వచ్చినాయని వచ్చేస్తుంది. ఆ గ్రూప్లో ఏముందని చూసుకొని ఫస్ట్ ఈమె పేరు బయటకు వస్తుంది. అసలు ఒక మనిషి ఎటు ఓటేశాడు చేయడానికి వాళ్ళు అసెస్ చేయడానికి ఎంత టైం పడుతుందని నాకు కావాలండి. నువ్వు కౌంటింగ్ జరుగుతున్న 15 నిమిషాలు 1.5 గంటలు 2 గంటలు చెప్పగలిగావంటే, మొత్తం కౌంటింగ్ కంప్లీట్ కాకముందే చెప్పగలిగావంటే అసలు నీకు ముందే ఏమైనా అవకాశం ఉందా? ఏ బ్యాలెట్ వెనుక నువ్వు ఏమైనా దొంగతనంగా ఏబీసీడీ అని రాసుకున్నావు, ఇంకొకరికి XYZ రాసుకున్నావా, లేకపోతే కోడింగ్ చేసామంటున్నారు? ఈ కోడింగ్లన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం అనే విషయము మరి మన మీరు అందరూ ఒప్పుకుంటారో తెలియదు, నేను చదువుకున్న వాడినే. ఎక్కడైనా సీక్రెట్ బ్యాలెట్ అంబేద్కర్ గారు ఎక్కడన్నా తెలియదు, ఆ భారతరత్న ఆయన చెప్పింది సీక్రెట్ బ్యాలెట్ ఎందుకు చెప్తున్నాము అంటే సీక్రెట్ బ్యాలెట్ అనేది మనిషికి విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుంది. నువ్వు పెద్ద సభకు మనిషిని పంపిస్తున్నావు, ఒక రాజకీయ నిరుద్యోగిని పంపించవచ్చు, ఒక విధానం పంపించవచ్చు, లేదా పనికిరాని వాడు పంపించవచ్చు, అలా కాకుండా సీక్రెట్ బ్యాలెట్ వేసుకోండి, పెద్దల సభది మీకు నచ్చిన వాడికి వేసుకోండి. ఆ ఓటు హక్కును ఎక్కడ వేసామని తెలియకుండా ఉండడానికి అవకాశం ఇచ్చిందే సీక్రెట్ బ్యాలెట్. ఎలక్షన్ కమిషన్ అయినా, జగన్ గారు అయినా, సుప్రీంకోర్టు అయినా, ఎవరైనా సీక్రెట్ బ్యాలెట్ అంటే సీక్రెటే, ఎవరైనా బయటకు వచ్చి జగన్ సర్కారుపై వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. జగనన్న కాలనీల నిర్మాణం పెద్ద స్కామ్ అని ఆరోపించారు. ఉద్దండరాయునిపాలెంలో ఇసుక మాఫియా ఎవరిదని ప్రశ్నించారు. తనను మొదటి రోజు నుంచి ప్రీప్లాన్డ్గా టార్గెట్ చేశారని ఆరోపించారు. పిచ్చి కుక్కతో సమానంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ ఇంట్లో ఒక అక్క చెల్లి అని ఉంటుంది అని కూడా గుర్తించకుండా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధిస్తుంది. ఇంకా నిన్నటి నుంచి కొత్త కథనాలు, శ్రీదేవి ఎక్కడ, శ్రీదేవి ఎక్కడ, శ్రీదేవి అజ్ఞాతవనంలోకి వెళ్ళిపోయింది, అజ్ఞాతవాసనంలోకి వెళ్ళిపోయింది. అంటే హైదరాబాద్ అనేది ఏదైనా సహారా ఎడారియా, లేకపోతే దుబాయ్లో ఉన్న అండర్ గ్రౌండా, నేనేమన్నా మాఫియా గ్యాంగా, టెర్రరిస్ట్నా అజ్ఞాతంలోకి వెళ్ళటానికి? నేను అజ్ఞాతంలో వెళ్ళడానికి కారణం ఏంటంటే మొన్న డాక్టర్ సుధాకర్ గారు ఎలా చనిపోయారు, నిన్న డాక్టర్
అచ్చన్న ఎలా చనిపోయారు, రేపు డాక్టర్ శ్రీదేవి చనిపోకూడదు అనే ఉద్దేశంతోనే వెళ్ళటం జరిగింది. శ్రీదేవిని ఇలాంటి ముక్కుసూటిగా వెళ్తుంది, ఎవరి మాట వినదు, ఇలాంటి అక్రమాలు చెయ్యదు, సాయంత్రం కల్లే డబ్బులు తీసుకెళ్లి ప్యాకెట్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయను, కనుక ఈ శ్రీదేవిని ఇక్కడ నుంచి తొలగించాలి. ఇది డే వన్ నుంచి నేను గెలిచిన దగ్గర నుంచి పెట్టిన పక్కా ప్రీ ప్లాన్. ఆ ప్రీ ప్లాన్ అనేది ఈరోజు ఆ ప్రీ ప్లాన్ ఈ ఓటుకు నోటు అనే కేసులో, అంటే డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా అసలు ఏమైందో తెలియకుండానే, నేను ఓటేసానా లేదా అనేది కూడా తెలియకుండానే వాళ్ళు ఆల్రెడీ ఆ ఎలక్షన్ 23న అయినా కానీ వారం ముందు నుంచి కూడా కథనాలు చిలువలు పలవలుగా వడ్డించి వారిస్తూ 10-15 కోట్లు నొక్కేసి పారిపోయానని కథనాలు వడ్డించడం. అసలు ఎమ్మెల్సీకి ఎంత ఉంటుందండి శాలరీ? 1.5-2 లక్షలన్నా ఉంటుందా? అది నామినేటెడ్ ఎమ్మెల్సీ, దానికి అంతంత డబ్బులు ఎవరైనా ఇస్తారా? అసలుకి వాళ్ళు మేమేంటి? నేను ఆమె గైనకాలజిస్ట్, టెస్ట్ బేబీ స్పెషలిస్ట్. మా హస్బెండ్ ఏంటి, హీజ్ ఎ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. మాకు ఎంతకాలం నుంచి హైదరాబాద్లో ప్రాక్టీస్ ఉంది, 2 హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ 2 హాస్పిటల్స్ చూడండి. మరి ప్రతి మా హస్బెండ్కి ఆల్మోస్ట్ 11 రికార్డ్స్ వచ్చినాయి, వరల్డ్ రికార్డ్స్. మరి నేను ఐవీఎఫ్ ఎండి అవన్నీ కూడా అమెరికాలో చదివి, మరి హిస్ట్రోస్కోపీ అయితేంటి లాప్రోస్కోపీ సర్జన్గా 2000 పైన టీవీ షోస్ చేశాను. మరి రాజధాని ఏరియాలో మరి చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఇచ్చారు కనుక మంచి క్వాలిఫికేషన్ మాట్లాడే వ్యక్తి కావాలి అని హైదరాబాద్ నుంచి నన్ను తీసుకెళ్ళి అక్కడ కంటెస్ట్ చేయమని అడిగారు. అది కూడా మా తండ్రి గారు, మరి స్వర్గీయులు శ్రీ ఉండవల్లి సుబ్బారావు గారు ఆయన కోరిక మీద నేను ప్రజాసేవ చేద్దామని, డాక్టర్ ఫీల్డ్లో తక్కువ చేస్తాము, మరి ఎప్పుడైతే రాజకీయాల్లో వెళ్తే విశిష్ట సేవలు చేయొచ్చు అని నేను భ్రమపడి వెళ్ళానని ఈరోజు నాకు గుర్తొస్తుంది. ఒక డాక్టర్ని ఏ విధంగా తన్ని రోడ్ల మీద వేశారంటే ప్రాక్టీస్ తీసేసి మా ఇన్కమ్ తగ్గించి మళ్ళీ దొంగ నా మీదే ముద్రేసి, డాక్టర్ శ్రీదేవి అనే ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అండ్ రినౌండ్ టాప్ 10 డాక్టర్స్ ఇన్ హైదరాబాద్, షీ ఈజ్ బీన్ ట్రీటెడ్ యాజ్ ఎ మ్యాడ్ డాగ్, దట్ కెన్ బి సేడ్ వెరీ క్లియర్లీ హియర్. ఎందుకు, మీకేం కావాలి? నన్ను పిలిచి అమ్మ నువ్వు వద్దు, ఇంకొకళ్ళు వస్తారు, సమన్వయకర్తల మీద సమన్వయకర్తలు, అది కూడా రాజ్యాంగంలో 5 సంవత్సరాలు ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి పదవీ కాలం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ రాజ్యాంగం ఉందో నాకు తెలియదు,